नमस्ते सर, संगम प्रभाकर पेदचिकोड అభివృద్ధి బాగానే ఉంది. దొంగ మాటలు చెప్పిండు, దొంగ హామీలు ఇచ్చిండు, ఎడ్లు నాగలు ఇస్తాడు, అన్ని బ్రోకర్ మాటలు. బ్రోకర్ లాయరు, బ్రోకర్ ఒక బ్రోకర్ అన్న మంచుకుంటాడు, అంతకాడ అద్మానం. ఇక్కడ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డినే గెలిపించుకుంటాం. కాంగ్రెస్ ఉన్నా లేకున్నా అది దాని ఓటు బ్యాంక్ అనుకుంటుంది, దానిది లెక్క అనుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటారు ఇక్కడ ప్రజలు. ఈ దొంగ మాటలు మాయ మాటలు చెప్పి 3 గంటలు కరెంట్ ఇస్తుంటాడు కాంగ్రెస్ వాడు. మన ఇంటకే ఇస్తుండ 24 గంటలు కరెంటును 3 గంటలు ఇస్తుంటాడు మన ఇంటకే ఇస్తుండా అవునా కదా. ఇంకేమ 3వసారి కంపల్సరీ సీఎం అవుతాడు ఇక్కడ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక్కడ గెలుస్తాడు. ఆయన కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా గెలుపు ఖాయం. అది వాళ్ళ ప్రతిపక్ష బలకు అనుకుపుడుతుంది. కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా అక్కడ ఆయనే గెలుస్తాడు, ఆయనదే విజయం ఉంటుంది. ఆ రకంగా వాళ్ళకు వనుకూర్చుకుంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది ఇక్కడ కేసీఆర్. ఇక్కడ ఎంపీ ప్రభాకర్ రెడ్డి మంత్రి హరీష్ రావు చొరవతో ఇక్కడ 1000 డబుల్ బెడ్రూమ్ కట్టుకురు. ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ఇక్కడ డెవలప్మెంట్ చేసింది. ఎంపీ ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు, కేసీఆర్ ప్రభుత్వం వేస్తుంది. ఇక్కడ రఘునాథరావుది ఏం లేదు. దొంగ హామీలు, దొంగ మాటలు అవన్నీ నడవ. ఇక్కడ దుబ్బాక నియోజకవర్గంలో నడవేది. నమస్తే నమస్తే నమస్తే, నా పేరు రామిరెడ్డి, చిలకల రామిరెడ్డి, అప్చపూరు. పోయినసారి వాడు 3 సార్లు ఓడిపోయినాని 2 సార్లు ఓడిపోయినాని ఆయనతో ఒకసారి వేసినాం. రెండు ఎడ్లు ఇచ్చిండు, ఒక నాగలు ఇచ్చిండు, బర్రెనిచ్చిండు. బర్రె ఏమో తుమ్మల తెంకపోయింది, ఈ ఎద్దేమో పండింది, ఇదేమో జబ్బిరిగిపోయింది. ఇక వాడికి ఏమి ఇక ఓటు. డబుల్ బెడ్రూమ్ నేను కట్టించిన, బస్ స్టాండ్ నేను కట్టించిన అన్నాడు. కేసీఆర్ కట్టించిండు, వాళ్ళు ఇప్పుడు కొత్త బాబాగారు కట్టించిండు. ఏ ఊరికాడైనా కొత్త బాబాగారు ఇప్పుడు 3 ఏళ్ళకోలే కొత్త బాబాగారే మంచిగా చేస్తుండే పనులు. ఆపది కానీ, సత్య కానీ, బత్త కానీ ఎనీ టైం ఉంటాడు. ఎవరిని నొచ్చిన మాట మాట్లాడాడు. ఏవిడు అంటాడు, నేను వాడు కాంగ్రెస్ వాడు అంటాడు 3 గంటల కరెంట్ ఇస్తానే 10 HP పెట్టుకోవాలంటే ఓ బాయిలలో నీళ్ళు లేవు, ఏది లేవు, సావుర్ర బిడ్డ అని వాడు చెప్తుండు. అక్కడికి వస్తారు వాళ్ళు, ఇక్కడ కర్ణాటక నుంచేనేమో కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఢిల్లీ నుంచి. ఇక వీడు అమిత్ షా వస్తాడు, ఏ అమికే ఉచితం లేదు అన్నాడు. మాకు పెన్షన్ వస్తుంది, వికలాంగులు ఉన్నారు మా పిల్లలు ఇంట్లో ముగ్గురు, 3-4 వేల పెన్షన్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, రుణమాఫ్ అయిపోయింది, 1 లక్ష రూపాయలు అయిపోయినాయి నాకు ఇచ్చారు. ఇప్పుడు కొత్త బాబాకరే 1 లక్ష మెజార్టీ మీద వస్తాడు. ఇక వీడు రఘునందరావు అనేటోడు వీడు ఆగడు చేయి పెట్టాడు. ఇక కొత్త బాబాకర్ ఇంకా ఆపి ఇట్లా చేయి దాపుకుంటూ పోతారు. కానీ ఈ రఘునందరావు ఆపడు, ఓటేసిన లెక్క ఇప్పుడే పక్క మళ్ళీ ఎలక్షన్లు తిరుగుతుండు. రాష్ట్రంలో కేసీఆర్ ఫామ్ అవుతాడు. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అయితే మాకు భూములు కూడా పట్టా, పరంపు భూములు ఉన్నాయి, అవి పట్టా చేస్తాడు. అది మాకు నమ్మకం ఉంది. ఇక ఇంట్లోకి వచ్చేసాము. ఆడికి ఏదో ఊరికి 5-6 పోరాళ్ళు మోపాయి అట్లా చేసారు. కానీ మా ఊళ్ళో ఎప్పుడు కానీ ఒక 50-60 ఓట్లు కూడా వాడు పడేది కాదు. ఇక పోరాళ్ళు కలిసి 3వసారి ఖచ్చితంగా సీఎం అవుతాడు. దేనికైనా దీనికి ఇవ్వదారు. పనులు మాత్రం పక్కా చేసిండు, కరెంట్ 24 గంటలు చేసిండు. వాడు వచ్చి 3 గంటలు ఇస్తా అంటుడు. కర్ణాటకలో 3 గంటలు లేదు కరెంటు, మాకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి చెప్తుండు. రేవంత్ రెడ్డి గారు పెద్ద నయం గుండా వాడు, వాడు కాంగ్రెస్లకి తెలుగుదేశంలోకి వచ్చి రెండు దగ్గర రేవంత్ రెడ్డి గంగలు కలిసిపోతాడు పక్క. ఈసారి మాత్రం పక్క రేవంత్ రెడ్డికి అయిపోతుంది. పోయినసారి పోయింది, ఈసారి 2 జాలు చేసుకోనికి ఈడ పని చేయడు, ఆడ పని చేయడు. ఆయన వీక్తాడు ఆఫీస్ అధ్యక్ష. నమస్తే సార్, మీ పేరు? ఇందూరు కనకయ్య. డెవలప్మెంట్ 10 సంవత్సరాల అయింది. అంతకుముందు ఇక్కడ దుమ్ము కొడితే నీళ్ళు పోసినామా, ఒక అట్లే ఉండే దుమ్మేలు ఎత్తుండే, నీళ్ళు పోసేటోడు కూడా దిక్కు లేకుండే.
పది సంవత్సరాలు అవుతల గెలిచిండు అందరిని కాల్మొక్త బాంచని ఇది అది అంటే ఒకసారి ఛాన్స్ ఇచ్చిండు అన్ని చెప్పిండు నేను ఇటుకు పోతా నేను ఆడికి పోతా మా అయ్యనే ఉన్నాడు ఆడ సంటాలరా మా అయ్యతో ఆడికి పోతా దుబ్బాక డెవలప్మెంట్ అవుతుంది ఇది అవుతుంది అది అవుతుంది అన్నాడు ఏది కాలే లాస్ట్ కత్తి మొన్నొక్క పుణ్యం కట్టుకున్నాడు సంవత్సరం కింద హాస్పిటల్ కట్టించిరా దానికి తొవ్వ ఉండే రామలింగారెడ్డి చచ్చిపోక ముందు తొవ్వ ఇచ్చిండు అంత అయిపోయింది హాస్పిటల్ దాటి లోపలికి కట్టారు ఈయన వెళ్తలేరా నేను చేసిండు ఆడు ఆపేసి నాది జాగ నాకు ఓటు పెట్టిండి ఇక ఎట్లా మరి సార్ ఇక్కడ ఎవరిని గెలిపించుకుంటారు కొత్త బాబాకర్ రెడ్డి రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి మూడోసారి ఛాన్స్ ఉందా వేరే వాళ్ళకి కేసీఆర్ ఆయనతోనే సాధ్యమవుతుంది ఇది ఆయనతోనే సాధ్యమవుతుంది ఎవరు వచ్చినా బూడిద పుట్టినాలే ఎవరు వచ్చినా ఇప్పుడు గెలవగానే గొంగడి వరుసుకుంటారు ఐదేళ్ళ దాకా గొంగట్లు వేసుకుంటారు సాప సంకల పెట్టుకొని అవతల పడతారు అంతే ఇక వీళ్ళు వస్తే న్యాయం చేస్తారు అందరికీ న్యాయం ఉంది ఏం చెడగొట్టిండు డబల్ బెడ్రూమ్ పెన్షన్ రైట్ డబల్ బెడ్రూమ్ అంటే అన్న ఒకటే ఊరు పెద్ద మనిషి మంచోడు అయితే అన్ని వస్తాయి ఊరు పెద్ద మనిషి మంచోడు కాక అన్ని జారిపోతాయి అధికారులు అది అడిగితే ఇచ్చేటోడే అడిగిన వాళ్ళు లేడు ఇచ్చినా కానీ సంకలు పెట్టుకుంటోళ్ళు ఉన్నారు ఈ లెక్కకు అల్టిమేట్గా మళ్ళీ కేసీఆర్ సీఎం సీఎం ఖచ్చితంగా కేసీఆర్ సీఎం నమస్తే సార్ నా పేరు పరశురాములు అండి మాది దుబ్బాక దుబ్బాక హెడ్ క్వార్టర్ ఎట్లా ఉంది దుబ్బాక అంటే అంతకుముందు బాగుండే కేసీఆర్ అంటే బీజేపీ గెలిచింది కదా కొన్ని అయినా కానీ హరీష్ రావు గారు మంచిగానే చేశారు బస్ స్టాండ్ కట్టించారు మరి రైతు బంధు అవన్నీ కూడా ఫలాలు అందుతున్నాయి బాగుంది అన్నీ అందుతున్నాయి బీజేపీ గెలిచినంత మాత్రాన ఆయన ఏమీ ఆపలేదు కదా ఏం చేయలేదంటారా బీజేపీ ఏం చేసినట్టు కనబడుతుందండి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ కట్టించారు పెన్షన్లు కేసీఆర్ గారే ఇస్తున్నారు అది చెప్పడం మట్టుకి అంటే గెలవడం కొరకు ఆయన మాట్లాడిండండి అంతే తాను గెలవడం కొరకు ఏదో మాట్లాడినట్టున్నారు తప్ప చెప్పడం మట్టుకేనండి అది ఫలాలన్నీ కూడా కేసీఆర్ అండి ఆంధ్రాలో జగన్ ఎట్లానో మన హీరో కేసీఆర్ అండి ఆయన ఆయన వచ్చిన తర్వాత ప్రజలకు తెలివి పెరిగిందండి జ్ఞానం పెరిగింది జాగలకు రేట్లు పెరిగినాయి రైతు బంధు ఇస్తున్నాడు పంట ఈనాడు నాట్లేసినా కానీ వడ్లు ఇంకా గుంటానే ఉన్నారు నాట్లేస్తారు ఇంకా నాట్లు నాట్లు వరి కోసిర్రు నాట్లేస్తారు ఇంకా మళ్ళీ నాట్లు దున్ని నాట్లేస్తారు అవి వడ్లు ఇంకా అయిపోతలేవు ఏంటంటే ఎక్కడిది ఎక్కడ నీళ్ళు ఎక్కడ చెరువులు ఎండిపోతలేవు అసలు లోకల్గా ఎవరిని గెలిపించుకుంటారు మరి సార్ తప్పకుండా కేసీఆర్ ఎవరు నిలబెడితే వారేనండి ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ క్యాండిడేట్ తప్పకుండా ఆయనే వస్తారు కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారు అందరికీ ఫలాలు అందుతాయండి మంచి పరిపాలన కరోనా టైంలో పెన్షన్లు ఆపలేదండి కరోనా టైంలో ఏది ఆపలేదండి మేము బుక్కెడు తిన్నాం నా భార్య వికలాంగురాలి ఆమెకు పెన్షన్ వస్తుంది ఇప్పుడు 4016 వస్తున్నాయి కరోనా టైంలో మాకు ఎంతో పోషణ అందించేది కదా ఆయన సీఎం గ్రేట్ మన దేశంలోనే నెంబర్ 1 సీఎం కేసీఆర్